రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్వర్ణ యుగాన్ని తలపిస్తుందని పాకిరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. కొర్రుప్రోలు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి ద్వితీయ వార్షికోత్సవ సంబరాలను కేక్ కట్ చేసి జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ రెండేళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాలు రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన పథకాలను జగన్ ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల అభిమానం చోరగొన్న నాయకుడన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కాంక్షించే ప్రభుత్వం పనిచేస్తుందని కితాబునిచ్చారు. ప్లాన్ ప్రకారం ఆక్సిజన్ సిలిండర్స్ నే సప్లై చేయటమే కాదు, బెడ్ల కొరత లేకోకుండా, అలాగే టెస్ట్ల కొరత లేకోకుండా, అలాగే డాక్టర్స్ కొరత లేకోకుండా, మరి స్టాఫ్ నర్స్ స్టాఫ్ యొక్క కొరత లేకోకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక కోవిడ్ కేర్ సెంటర్ పెట్టటమే కాదు, దానికి కావాల్సినటువంటి అన్ని రకాల అంగులు కూడా ఈ రోజున సమకూర్చుకుంటే ఇది మామూలు మనుషులు చేసేటువంటి పని కాదు. ఎంతో నిబద్ధత, ఎంతో మానవత్వం, ఇంకా మీకు రక్తంలో పులికించిందో నాకు తెలియదు కానీ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క అణగారిన వర్గాలే కావచ్చు, రైతులే కావచ్చు, రైతు కూలీలే కావచ్చు, మహిళలే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, చెంటి బిడ్డలే కావచ్చు, అందరూ కూడా ఈ రోజున మా జగనన్న గారు లేకపోతే మేము లేము.